నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇటు అభివృద్ధిని అటు సంక్షేమాన్ని సంపాల్లో తీసుకెళ్తూ ఈ పాలన సాగుతున్నటువంటి పరిస్థితుల్లో నేడు అది రాజకీయం అనాలో మత పోరాటం అనాలో అర్థం కానటువంటి విధానం. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ కూడా మత సామరస్యమైనటువంటి ఎంత వెనక్కి వెళ్ళినా మత సామరస్యంతో ప్రజలు ఇక్కడ మమేకమై సర్వమతాలని కూడా ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకుంటూ ముందుకెళ్ళేటటువంటి మన ప్రాంతం ప్రధానంగా విడిపోయినటువంటి ప్రాంతం. ఎప్పుడు ఎక్కడ మత ఘర్షణలు అన్నా లేవు, మత విద్వేషాలు లేవు. అయితే కేవలం వేళ రాజకీయ స్వార్థం కోసం మత విద్వేషాలను రెచ్చగొడుతూ మత ఘర్షణలు తేవాలనేటటువంటి ఆలోచనతో పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను తిరుమల తిరుపతికి 28వ తారీఖున వెళ్తున్నాను అని చెప్పడం, అది మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఒక కార్యక్రమంగా తీసుకెళ్ళినట్టుగానే తీసుకెళ్తున్నట్టుగానే భావించాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను అనేది ఎందుకంటే ఈ రకంగా అనడానికి సారీ సార్. ఇవాళ ఆయన ఎప్పుడైతే ప్రోగ్రాం ఇచ్చాడో నేను వెళ్ళడానికి 28న వెళ్తున్నానని చెప్పేసి నేను దాని మీద అప్పుడే స్టార్ట్ అయ్యింది. మీరు వెళ్ళినట్టయితే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిబంధనలకు కట్టుబడి అక్కడ అఫిడవిట్ ఇచ్చి మీరు వెళ్ళాలి అని చెప్పి చాలా ధార్మిక సంఘాలు చెప్తున్నాయి, రాజకీయ నాయకులు చెప్తున్నారు. నిజంగా ఏమాత్రం ఒక రాజకీయ నాయకుడిగా ఈ రాష్ట్రాన్ని ప్రశాంతమైనటువంటి విధానంలో ఉంచాలనుకుంటే మీ మీద బాధ్యతలు వెళ్ళడంలో అభ్యంతరం లేదు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికో లేకపోతే జెరూసలేం వెళ్ళి నేను వెళ్ళి అక్కడ యేసు ప్రభువుని దర్శించుకోవడానికో తప్పేం లేదు. మత విశ్వాసాలతో కూడుకున్నటువంటిది వెళ్ళొచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి నిబంధనలను అనుసరించి మనం వ్యవహరించాలి. ఇది ఒకటికి రెండుసార్లు నేను నొక్కి చెప్పడానికి కారణం ఏంటంటే గతంలో ముఖ్యమంత్రి పదవిని ఉపయోగించుకొని నిర్విద్ధంగా తోసిపుచ్చి ఆ నిబంధనలు ఈయన పలు మాటలు దేవస్థానికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో ఆయన ఒక ముఖ్యమంత్రిగా మరి ఆ అవకాశాన్ని ఆయన కాదనలేకో ఒక రకంగా శాంతి వాతావరణాన్ని కోరుకునే విధంగా హిందూ సమాజం కూడా దాని గురించి పెద్ద పట్టించుకోలేదు. ఇబ్బందులు వ్యక్తం చేసినా పట్టించుకోలేదు.
మళ్ళీ అదే విధానంతో వెళ్తాడేమో. ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక వివాదం నడుస్తుంది తిరుపతి కొండ మీద, లడ్డు వివాదం. సరే, దాన్ని టెక్నికల్గా దాని మీద రకరకాల ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి, దాన్ని వాళ్ళంతా విశ్లేషించి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి వివాదం నడిచేటటువంటి నేటి ఈ పరిస్థితుల్లో ఆయన అక్కడికి వెళ్ళి సక్రమంగా నిబంధనలు కట్టుబడి దేవుణ్ణి దర్శనం చేసుకొస్తే చాలా మంచిది, ఆయనకే మంచిది, మనకే మంచిది, అందరికీ మంచిది. కానీ ఒక హెల్డర్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ రాష్ట్రం ఎప్పటికో ఒక ప్రశాంతమైన వాతావరణంలో పడి ఇటు సంక్షేమం వైపు అటు అభివృద్ధి వైపు వెళుతూ విపత్కర పరిస్థితులు వచ్చినా సరే సమర్థవంతంగా దాన్ని ఎదుర్కొని ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఒక శాసనసభ్యుడిగా మీరు కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. శాంతి భద్రతల విషయంలో మీ పార్టీ పరంగా మీ విధానాలు వేరు, మీ పరిస్థితులు వేరు, మీరు చెప్పుకోవచ్చు, అందులో ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూ మీద మాత్రం బాధ్యతగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆలోచన చేసి ఇప్పుడు ఏది తిరగబడిపోదు, మీరు ఎలాగపోతే మీ రాజకీయాలకు అడ్రో, మీ కథ మీరు నడుపుకుంటారు, మా కథ మీరు నడుపుకుంటారు. ఖచ్చితంగా మీరు మీ మనసులో, నేనైతే మీరు వెళ్ళాలనే నిర్ణయం తీసుకోవడానికి మీ మనసులో గతంలో నా పాలనలో తప్పు జరిగింది, ఆ తప్పుకి ప్రాక్షాళన చేసుకోవాలి, ఆ ప్రాక్షాళన చేసుకోవడం కోసం నేను ఈవేళ దైవాన్ని దర్శనం చేసుకోవాలి, వెంకటేశ్వర స్వామిని అనేటటువంటి ఆలోచనతో వెళ్తున్నారనే నేను అనుకుంటున్నాను. అప్పుడు నిబంధనలకు లోబడి వెళ్ళినట్టయితే మరింత పరిపక్వత వస్తుంది దీనికి. అలా చేయమని చెప్పేసి అని ఒక హెల్డర్గా నేను మీకు సలహా ఇస్తున్నాను. సలహాయిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడం, మత సామ్రాజ్యాన్ని పరిరక్షించేటటువంటి బాధ్యత నాకెంత ఉందో మీకు అంతే ఉంది, కాబట్టి ఆలోచన చెయ్యండి అని చెప్పేసి అని ఒక డిబేట్. అసలు జనరల్గా రాజకీయ పార్టీ అన్నది కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత హనీమూన్ డేస్ ఉంటాయి, ఇంకా డేస్ కూడా దాటలేదు. అయినప్పటికీ మా 100 రోజుల పరిపాలన ఈ రకంగా ఉందని చెప్పి ధైర్యంగా మేము ఈవేళ ప్రజల్లోకి వెళ్ళి చెప్పగలుగుతున్నాం. దానికి ఎక్కడ కూడా ప్రజల నుంచి వ్యతిరేకత రావట్లే, ఎందుకంటే ప్రజలకు నమ్మకాన్ని ఇవ్వగలిగాం. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఖచ్చితంగా ఈ 100 రోజులు పైబట్టినటువంటి పాలనలో మేము ప్రజలకు పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని ఇచ్చాం పాలన ద్వారా. అందులో మీరు ఏదైతే కొన్ని కార్యక్రమాలు మేము హామీ ఇచ్చామో ఎన్నికల్లో, వాటిని వన్ బై వన్ కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ 100 రోజుల్లో ప్రధానంగా మీరు చూసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ కుటుంబాలన్నీ కూడా ఒక ఆందోళనలో ఉండేవి, ఆస్తి హక్కును కోల్పోతున్నాం అనేటువంటి భయాందోళనలతో ఉండే పరిస్థితి ఉండేది. దాన్ని ఆ లైట్ ల్యాండ్ రైటింగ్ యాక్ట్ అన్న దాన్ని రద్దు చేసి వాళ్ళకి ఆ భయాన్ని తొలగించాం. అంటే ఈ 100 రోజుల్లో చేసినటువంటి కార్యక్రమం. అదే రకంగా మేమే ఇచ్చిచ్చిల పెంచలే, 4,000 రూపాయలు
ఐదు సంవత్సరాలు 1,000 రూపాయలు పెంచి నేను చాలా పెద్ద పుట్టి చేసానని చెప్పుకోవట్లేదు. ఒకే ఒక్క నెలలో తొలి మంత్లోనే మనం ఒక్కసారిగా 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు అమలు చేసాం పెన్షన్ అవ్వాతాతలకి. అదే కాదు, 4,000 ఇవ్వడం అనౌన్స్ చేసిన దగ్గర నుంచి, ఏప్రిల్ నెలలో అనౌన్స్ చేసిన ఈ పథకాన్ని మేము ఇస్తామని, అప్పటి నుంచి కూడా అవ్వాతాతలకి ఆయననే అవ్వాతాతలు. ఇక్కడ 3,000 కలిపి 7,000 ఇచ్చాం ఫస్ట్ నైట్. ఇప్పుడు 3 మాసాలు గడిచింది, 3 మాసాల్లో కూడా 1వ తారీఖున ఖచ్చితంగా ఇస్తున్నాం. ఒక వ్యవస్థ లేకపోతే స్తంభించబద్ధ పాలన కానీ ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కానీ అన్నటువంటి పెద్ద మనుషులకి కనువిప్పు కలిగించాం. ఏ వ్యవస్థ లేకపోయినా పాలన అన్నది స్తంభించదు చంద్రబాబు నాయకత్వంలో. ఇప్పుడు మీకు నేను డిమాండ్ చేసేది ఏంటంటే, తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క నిబంధనలు, అనాదిగా వస్తున్నటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనల్లో ఇంకా తేటతల్లంగా మీకు చెప్పాలంటే, ఇతర మతస్థులు ఎవరైనా సరే తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలనుకున్నట్టయితే నాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం వెంకటేశ్వర స్వామి మీద ఉంది అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి సంతకం పెట్టి ఆయన ఆ దర్శనానికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఈయన ఇతర మతస్థుడు, అది నేను కాదని ఇది కాదు కదా, నేను అనేది కాదు, నేను చెప్పేది నేను అనేది కాదు, అది ఆయన ఇతర మతస్థుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆ డిక్లరేషన్ మీద పెట్టే వెళ్ళాలి. పెట్టి వెళ్ళాలని ముందస్తుగా చెప్పడానికి గల కారణం ఏంటంటే, ముందు పెట్టలేదు కాబట్టి ముఖ్యమంత్రిగా. ఇందాక సోదరుడు అనేట్టుగా ఆయన ఎప్పుడు దంపతులు అంటే వెళ్ళలేదు. అసలు ఏదైనా అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఏంటంటే, తిరుపతి కానీ మనకున్నటువంటి దేవాలయాల్లో ఏ దేవాలయానికి ఆ పండగ ఆ కార్యక్రమం సమయంలో పట్టుబట్టలు ఇచ్చేటటువంటి కార్యక్రమం అన్నది అతి కీలకమైంది, ముఖ్యమైంది, పవిత్రమైంది. దాన్ని దంపతులు ఇవ్వాలి. ఆ దంపతులు ఇచ్చే దురదృష్టాన్ని 5 సంవత్సరాలు కోల్పోయామా. అయ్యే అరిస్తాలు ఇవన్నీ కూడా అటువంటి పరిస్థితి. ఇవాళ ఆయన నువ్వు దంపతులతో వెళ్ళని డిమాండ్ చేయడానికి నాకు ఒక్కలేదు, ఎందుకంటే ఆయన బట్టలు ఇవ్వడానికి వెళ్ళట్లే, దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాడు. నేను ఏ పక్షం? అధికార పక్షం. నేనేం చెప్తున్నాను, నేను వెళ్ళొద్దు అని చెప్తున్నా, నిబంధనలు లోబడి వెళ్ళమంటున్నా. ఎందుకంటే హిందూ మతమే అన్ని మతాలని కూడా సర్వమతాల్ని గౌరవిస్తుంది, ప్రార్థిస్తుంది. గతంలో ఈ నేషన్ సిట్లన్నీ అలాగే చెప్పాయా? సుబ్బారెడ్డి ప్రమాణం చేస్తాను నేను, సిబిఐనే వెయ్యండి అని అంటున్నారు కదా, దానికి ఎందుకు సేకరించట్లేదు మీరు?
సార్, మీరు చాలా అనుభవం ఉన్నటువంటి విలేకరులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకుల ప్రమాణాలు, వాగ్దానాలని ప్రామాణికంగా తీసుకుని మనం మాట్లాడటం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇక్కడ నిన్నటి దాకా తప్పు జరిగింది అనేటటువంటి ఒక భావన ఎప్పుడైతే ప్రజల్లో కలిగిందో, ఆ భావన కలిగిన వాళ్ళు ఆ భగవంతుని భగవంతుడికి ప్రాయశ్చిత్తం చేసుకోవడంలో తప్పు లేదు. అందులో ఆ నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు చేసుకున్నారు, నిన్న నేను చేశాను. మా నియోజకవర్గంలో 36 ఎన్నో వెంకటేశ్వర స్వామి దేవస్థానాలు ఉంటే అన్నింటి దగ్గర కూడా 108 కొబ్బరికాయలు కొట్టి వీళ్ళందరూ కూడా పూజలు చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.